मुख्यमंत्री केसीआर कुत्बुल्लापूर नियोजकवर्ग प्रभुत्व वैद्य कलाशाल मंजूर चेसिनंदुकु ई रोज एम्मेल्ये केपी विवेकानंद चिंतलोनी एम्मेल्ये कार्यालयं वद्द ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు బిఆర్ఎస్ శ్రేణులతో కలిసి పెద్ద ఎత్తున సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశ వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రం చరిత్ర సృష్టించనుందని అన్నారు. విజనరీ లీడర్ కేసీఆర్ ముందు చూపుతో అన్ని జిల్లాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలవబోతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు మున్సిపాలిటీల అధ్యక్షులు కార్యదర్శులు సీనియర్ నాయకులు మహిళా నాయకురాలు పాల్గొన్నారు. ఈరోజు మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మరి ప్రజలందరూ కూడా పండగ జరుపుకుంటా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ స్థాపించి మరి భవిష్యత్తులో ఇలాంటి ఒక మరి వైద్యం సంబంధించినటువంటి ఇలాంటి కొరత లేకుండా చేస్తానని చెప్పి మాట ఇచ్చి ఆరోగ్య తెలంగాణ తయారు చేస్తానని చెప్పి ఇచ్చిన హామీ ప్రకారం జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ స్థాపించాలని చెప్పి స్థాపిస్తూ మరి ఇప్పటికే 23 జిల్లాల పైచిలుకుగా మెడికల్ కాలేజ్ స్థాపించి ఇంకా అదనంగా మిగిలిపోయిన జిల్లాలు కూడా ఇచ్చిన సందర్భంలో మా మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించిన మెడికల్ కాలేజ్ని మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో వారు మంజూరు చేసినందుకు కుత్బుల్లాపూర్ నియోజక ప్రజలందరి తరఫున హృదయపూర్వక వారికి పాదాభివందనలు. నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా ఊహించలేదు, ఎవరు కూడా అడగలేదు. మరి కష్టపడి ఎంతో సంతోషంగా గర్వంగా మా ప్రభుత్వంలో ఎంత ఘనంగా పనులు జరుగుతామని చెప్పేసి ఆనందంగా సంతోషంగా ఉన్న సంగతి గుర్తు చేసుకుంటూ మరి యొక్క మెడికల్ కాలేజీగా మాకు బహుమానంగా ఇచ్చినందుకు కేసీఆర్ గారికి మరొకసారి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజల తరఫున మనస్ఫూర్తిగా వారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి ఎప్పుడు చిరస్థాయిగా కుత్బుల్లాపూర్ చరిత్రలో సిద్దిపేట ఏరక నిర్ణత కేసీఆర్ గారు ఉన్నారో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కేసీఆర్ గారు మాకు మెడికల్ కాలేజీ మా కుత్బుల్లాపూర్ పక్షులందరూ మా కేసీఆర్ గారికి వివేకన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం.